సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇలాంటి అంటే ఇండస్ట్రీస్ రాకుండా ఇండస్ట్రీస్ తరలి వెళ్ళిపోయి అన్ని వర్గాల వాళ్ళకి కూడా నష్టమే జరిగింది. రోజు కూలి చేసుకునే కూలివాడికి చూస్తే వాడు తాపి ఓడి మేస్త్రో ఇట్లాంటి అయితే కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉంటాడు. తాపి మేస్త్రో అన్నా కూడా కింద ఇసుకు తెచ్చేవాడికి, ఈ సిమెంట్ మోసుకొచ్చేవాడికి, ఇది చేసేవాడు కూలీలు అని ఎడ్యుకేటెడ్ లేబర్ ఉంటారు. వాళ్ళందరికీ చేతి నిండా పనులు ఉండి, పైగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పి దాని అక్కడ విపరీతమైన కన్స్ట్రక్షన్ అని అనుకున్నాడు. లేబర్ అందరూ అక్కడికి వెళ్ళి ఉండేవారు. అవునండి, ఎవరు వెళ్ళా యాక్టివిటీ అంతా కూడా తీసేశారు, వాళ్ళకి పనులు దొరకల. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇసుక ఫ్రీగా ఇచ్చాడు అందరికీ, మీరు ఎవరికి కావాలన్నా ఇసుక తీసుకోండి, దీని మీద ఏమి ఇది ఉండదు అని. రైతులకు కావాలంటే వాళ్ళ నుంచి ట్రాక్టర్స్ తెచ్చి ట్రాక్టర్స్ తీసుకెళ్ళండి ఇట్లా అన్నారు. అవన్నీ ఎప్పుడైతే ఆపేశాడు మొత్తం ఇసుక అసలు ఎన్ని రోజులు ట్రాక్టర్ ఇసుక 10,000 సంథింగ్ అంత రేటు పెడుతుంటే ఎవరు కొనగలరు, ఎవరు తీసుకెళ్ళరు, ఎవరు ఇల్లు కట్టుకోండి. పల్లెటూరులో ఉండే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అంతంత రేటుతో ఇసుక కొనుక్కునేవాడు కట్టగలరండి. దాంతో తాపి వాళ్ళకి పని లాగిపోయినాయి, కూలీలకి ఎవరికి పని లేవు, దాదాపు 3 నెలలు పస్తు పడుకుంటారు వాళ్ళందరూ కూడా. అలా చూసుకోండి, ఈ విద్యార్థులు చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవి రాలా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ఆ లైన్లో ఇంకో 4-5 మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మాకేంటి అని అడుగుతుంటే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వస్తారు, వాళ్ళకి ఆ స్థలం కొనుక్కోలేక ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి కొనుక్కుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. ఇవాళ ఇన్స్టిట్యూషన్ మంచిది అంటే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకుంటాం. అమెరికాలో మంచి ఇన్స్టిట్యూషన్ ఉందంటే కూడా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు. బేరు చేయగలిగినాడు అలా వెళ్తున్నాడు, బేరు చేయాలని ఉన్నట్లు మనకి దగ్గరలో ఏం మంచి ఉంటే అటు చూస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి మనం. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఐఎస్బి కోసం ఎన్ని రాష్ట్రాలలో ట్రై చేశారో చెప్పడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు రండి, మీకు ఏం కావాలంటే ప్రైమ్ ఏరియాలో మీకు సైట్ ఇస్తా, వాటర్ ఇస్తా, కరెంట్ ఇస్తా అని చెప్పి అన్నీ చెప్పి ఐఎస్బిని తీసుకొచ్చింది ఆయనే. అవుటర్ రింగ్ రోడ్ చేసింది ఆయనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది ఆయనే. ఐటీ ఇవాళ ఇంత హైదరాబాద్లో ఐటీ ఇంత డెవలప్ అయిందంటే ముఖ్యంగా మాదాపూర్ ఈ ఏరియా, గచ్చిబౌలి ఈ ఏరియా కూడా ఇంత డెవలప్ అయ్యి ఒక అమెరికాలాగే ఇంతంత బిల్డింగ్స్ వచ్చినాయి అంటే వీటన్నిటికీ నాంది వేసింది చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ అని పేరు పెట్టింది ఆయన, సైబర్ సిటీగా తీర్చింది ఆయన. ఇవన్నీ ముందు చూ, ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత కూడా తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అవుద్ది. ఓ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత దాని మీద ఎట్లా వెళ్ళాలి అనేది తర్వాత వచ్చే వాళ్ళకి అర్థమైపోద్ది కదా, బేస్ ఎవరు అనేది ముఖ్యం. అవునండి, అలా చాలా ఇండస్ట్రీస్ అక్కడ రావాల్సి పోయినాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ రావాల్సి పోయినాయి. దాంతో ఏమైంది, విద్యార్థులకు కూడా అక్కడ ఏమి సరిపడగా చదువుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి చదువుకున్నారు చాలామంది, మెడ్రాసులో చదువుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మా లోకల్ విద్యార్థులు మా కోటా అయిన తర్వాత ఇస్తూ ఉంటారు ఏదైనా, మన సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగే. అవునండి, అవునండి, మన స్టేట్లో మనం ఉన్నామంటే మనం ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ అవుతాం. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది, చదువుల్లో రాలేకపోయారు. మనకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ మూతపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు, ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చేది వాళ్ళు. స్టేట్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడి వాళ్ళు పైకి వచ్చారు. ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న ఐటీ వాళ్ళందరూ కూడా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఈ స్టేజ్కి వచ్చాము, ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన అని చెప్పి ఆయన మొన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజున అందరూ కూడా అన్ని దేశాల్లో కూడా అరెస్టేషన్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ఐటీ ఉద్యోగులందరూ చేసి అందరికంటే ముందు చేసింది వాళ్ళే. సార్, దాని మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే అప్పుడు వైసీపీ నుంచి వచ్చాయి సార్, స్పాన్సర్డ్ ఉద్యమం. ఇప్పుడు ఇక ఐటీ పీపుల్ అంతా చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలు చేశారు, రాస్తారోకులు చేశారు, తర్వాత మొత్తం కొన్ని వేల మంది గుమ్మిగూడి ఇచ్చేశారు కదండి. సో దాన్ని స్పాన్సర్డ్ ఉద్యమం అని కూడా అన్నారండి వైసీపీ వాళ్ళు. అలాంటిది ఏమైనా ఉందా సార్, అంటే స్పాన్సర్ ఎవరైనా చేశారా సార్? ఎవరు చేస్తారు స్పాన్సర్? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందని నేనేం కన్నీళ్ళు, దాని గురించి నేను మాట్లాడను. అసలు మా గురించి మేము చెప్తాం, మేమేం చేసామని చెప్తాను తప్ప వాళ్ళు చేసామని చెప్పను. ఇప్పుడు స్పాన్సర్ అనుకుంటే ఈ రైతులని వీళ్ళు వెళ్ళిన అమరావతి రైతులందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తా అంటే వీళ్ళందరూ కూడా ఇది పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ అనేవారండి. ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్ళినట్టు ఉన్న బట్టి మంచి బట్టలు వేసుకొని వెళ్తాం, లేకపోతే ఉతికిన బట్టలు చక్కగా ఉతికిన బట్టలు తీసుకొని వెళ్తాం ఫ్రెష్గా. ఎవరు బయటకు వెళ్ళడం ఏ వాళ్ళు అక్కడ కూర్చున్నాడు మంచి చీర కట్టుకోకూడదా? అందరూ రిచ్ డబ్బులు ఏదో ఉన్నాళ్ళు, అరకరం ఉన్నాళ్ళు కూడా కొలది మంది ఉన్నారు అక్కడ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక్క కులం కాదు అక్కడ ఉన్నది. అమరావతి అనేది
అనేక కులాలు అందరూ కలిసి ఉన్న వాళ్ళు అందరిది ఉన్నది. అందరూ ఇచ్చారు. ఎకరం ఉన్నాళ్ళు ఇచ్చారు, 30 ఎకరాలు ఉన్నాళ్ళు ఇచ్చారు. అక్కడ అన్ని అలా ఇచ్చారు కాబట్టే 33,000 ఎకరాలు ఈయన అమరావతి సిటీ అద్భుతమైన సిటీ కడతాడు సింగిల్ ఎంపీ 3 పంటలు పడ్డాయి ఇది. అలా అని చెప్పి మీరు నష్టపోకూడదు అని చెప్పి మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి నేను 1200 గజాలు డెవలప్డ్ వెల్ డెవలప్డ్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి రోడ్స్ బ్రహ్మాండంగా వేసి ఎలక్ట్రిసిటీ వాటర్ ప్రతి కావాల్సింది అన్నీ కూడా చేసేసి అలాంటి దాంట్లో మీకు 1200 గజాలు ఇస్తాడు. ప్లస్ అది మీకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా ప్రతి సంవత్సరం మీకు కౌలు ఇచ్చినట్టుగా నెలకింత ఇస్తాను, లేకపోతే సంవత్సరానికి ఇంత ఇస్తాను. ఇవన్నీ పెట్టాడు చేశారో వాళ్ళందరూ హ్యాపీగా వచ్చారు, అందుకే అని ఇచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా రూపాయి డబ్బులు ఇవ్వకుండా 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిని చూసి క్రెడిబిలిటీ చూసి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న నిజాయితీ, ఆయన చెప్పిన స్కీము, వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చెప్పాడు కాబట్టి ఇచ్చేశాడు. చిన్న పెద్ద అందరూ ఉన్నారు ఇందులో, 1/2 ఎకరం 1 ఎకరం ఉన్నాడు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చేశారు. వీళ్ళందరిని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో వాళ్ళు ఇబ్బందులు పెట్టేశారు. అక్కడ ఉన్న సెక్రటేరియట్కి వెళ్ళటం కోసం వెళ్తాడు వీళ్ళందరూ అడ్డు ఉంటారని చెప్పి అటు ఇటు తెరలు కట్టేసేసి నల్లద్దాలు వేసుకుని దాన్ని పెట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిన హెలికాప్టర్లో వెళ్ళాడు. వెళ్ళొద్దనం వెళ్ళాలి, కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వరదలు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలి, వాళ్ళందరితో మాట్లాడాలి. అలాగే రైతులు, రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు చెప్పడానికి. మీరు చెప్తే అన్ని రకాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టే ప్రతి వాళ్ళలో కూడా మనం తప్పు చేసాము, క్రితంసారి తప్పు చేసి చంద్రబాబు నాయుడు లాంటి మంచి నాయకుడిని ఓడించాము, ఈ తప్పు మనం సరిదిద్దుకోవాలని ఎవరికి వాళ్ళే మనసులో అనుకొని చేశారండి. ఓటింగ్ ఎవరు వెళ్ళి పబ్లిసిటీ చేసింది కాదు, లేకపోతే ఓటుకి ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినవి కాదు, ఏవి కాదు. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని, టీడీపీ పక్కగా వస్తుందని మేము ఎప్పుడో భావించామండి అని అన్నారు. సో అంటే దానికి సంబంధించి ఏమైనా సర్వేలు ఏమైనా చేశారా సార్, లేకపోతే ప్రజల పల్స్ ఎలా పట్టుకోగలిగారు మీరు, అంటే ఎన్నికలకు ముందే పక్కగా? ఏమి చేయలేదు కదండి, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏ వర్గం వాళ్ళు మాట్లాడినా చాలా ఇబ్బందులు పడుతున్నామండి, చాలా ఇది చేస్తామండి, అది అందరిలో వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా వచ్చింది. ఓకే, వచ్చినా కూడా ఎవరు బయటపడలేదు. కొంతమంది ఎందుకు బయటపడలేదంటే, రేపు పొద్దున ఇట్లా మనం ఆయనకి చేస్తాం, చంద్రబాబు వర్గంలో ఉన్నాం, చంద్రబాబు సింపతిగా ఉన్నాం, చంద్రబాబు గారికి ఓటేస్తాం, తెలుగుదేశానికి ఓటేస్తాం అని ఉంటే వాళ్ళ మీద కక్షసాధిపులు చేస్తారు కదా, వాళ్ళందరినీ ఎలా నాశనం చేయాలో చేస్తున్నారు కదా. అందుకని భయపడి ఎవరి కాళ్ళు లోపల పెట్టుకున్నారు తప్ప బయటపడాల. సర్వేలాళ్ళ కోసం ఎవరు వెళ్ళినా కూడా, వాళ్ళు తెలుగుదేశానికి ఓటేసినా కూడా, మీరు ఎక్కడే ఎవరికేసారండి ఓటు అంటే, మేము వైసీపీకి వేసామండి, ఎందుకంటే సేఫ్టీ కోసం. ఎందుకని భయం అనేది క్రియేట్ అయిందండి అలాగే ప్రజల్లోని? విపరీతమైన భయం క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన వీటన్నిటితోటి లోపలే పెట్టుకున్నారు. మేము కూడా డెఫినెట్గా అధికారంలోకి వస్తాం అనుకున్నాం, కానీ ఇంత అద్భుతమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇంత పెద్ద మెజార్టీతో ఎప్పుడు రాలా. మహానుభావుడు ఎన్టీ రామారావు గారినే ఆ రోజులు గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజున ఉన్న రాజకీయాలు నాయకులకి వ్యతిరేకంగా తిరిగి ఆయన కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రాగలిగాడు. ప్రపంచంలో ఏ పార్టీ, ప్రపంచంలో ఏ పార్టీ కూడా పెట్టి 9 నెలల్లో అధికార పార్టీని ఓడించి పూర్తిగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు 1 and the only person ఇది అవుతుంది ఎన్టీఆర్ గారు. అలాంటి ఎన్టీఆర్ గారు సాధించినటువంటి విజయాల కంటే కూడా ఇప్పుడు వచ్చిన విజయం చాలా చాలా పెద్దది. సార్ తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తంలో పెట్టారు సార్ ఎన్టీఆర్ గారు? ఆయన అన్ని ముహూర్తాలు ఆయన చాలా బాగా చూస్తారు, ఆయనే పెడతారు. ఆయన ఎందుకంటే ఒక పార్టీ 40 ఏళ్ళుగా సస్టైన్ అవుతూ జనాల గుండెల్లో ఉండడం, జనకు దగ్గరగా ఉండడం చాలా గ్రేట్ కదండి. అవును, చాలాసార్లు అయిపోయింది తెలుగుదేశం పని అనేవారు. తెలుగుదేశం అని చెప్పిన వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు పార్టీని, బయటకు వచ్చి ఓ అడ్రస్ చేసి చేయరు, కానీ అవసరం వచ్చిన రోజు కరెక్ట్గా వస్తారు. మొన్న ఆ సైలెంట్ వేవ్, ఎంత వేవ్ అంటే ఎవరికి అందల, అంటే సర్వేలందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే అన్నారు, కానీ రకరకాల సర్వేలు వచ్చాయి వైసీపీ కూడా ఫేవర్ గా, ఎవరు కూడా ఎన్ని సీట్లు అనేది రాలా. మరి పైగానేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు వస్తాయి మీ ఇలాంటి వాళ్ళు వచ్చి అడిగితే చాలా వస్తాయి, 157 అన్నారు సార్. 157 మాకు వస్తాయి అని, వైనాట్ 175, 175 వస్తాయి మాకే, మేము తప్ప ఎవరు గెలవరు అని చెప్పారు. ఎప్పుడు కూడా ఎవరైనా సరే
అనుకోగా ఉండాలి. మనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్ధంతరంగా ఏదో అంటారే, నరం మీద కురుపు లేచినాడును అర్ధంతరంగా డబ్బులు వచ్చినాడు తలకాయ ఎగరేస్తా అంట. అదే జరిగింది అక్కడ. మొట్టమొదట నీకు ఎప్పుడైతే నువ్వు బెస్ట్ సీఎంగా 6 నెలల్లో వస్తానన్నావో, 30 సంవత్సరాల పాటు నేనే పరిపాలిస్తానని చెప్పావో, దానికి తగ్గట్టుగా నీ పరిపాలన ఉండాలి కదా, ప్రజలు మెచ్చుకోవాలి కదా, ప్రజలకి అన్ని సదుపాయాలు చేయాలి కదా. నువ్వు ఏది చేయకుండా నేను 30 ఏళ్ళు పరిపాలిస్తానంటే ప్రజలు ఏంపించాడా? ప్రజల్లో చైతన్యం వచ్చేది కాబట్టే ప్రజా చైతన్యం, మేమెవ్వరూ కూడా ఊహించాల. తర్వాత నేను ఒక్కనే గారు జైల్లో ఉంది, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నాడని అనిపించుకోవటం కోసం ఆయన అర్ధంతరంగా అర్ధరాత్రి ఎక్కడో దీంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి లేపి కారులు తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియకుండా 24 గంటల కారులు తిప్పి చివరికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సార్ ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఫెసిలిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, అవి ఏమీ లేవు. ఫ్యాన్ కూడా లేదు, దోమలు అసలు ఏమి పడుకోవడానికి. హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు కదా సార్? తెచ్చుకున్నారు. ఆయన వేయలేదు కదా హైకోర్టు. అవును, హైకోర్టు వాళ్ళ డైరెక్షన్లోనే అక్కడ మిగతా అన్ని వచ్చాయి. ప్రజలు వెళ్ళి వెళ్ళి అడిగితే దానికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత డైరెక్షన్, అప్పుడు ఫ్యాన్లు అయ్యి పెట్టి కూర్చోడానికి ఒక కుర్చీ, భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని తినడానికి వచ్చిన టేబుల్, ఇలాంటివన్నీ చేశారు. నేను అప్పుడు ఆ రోజున ఏమనుకున్నానో తెలుసండి, ఆయన అరెస్ట్ చేసిన రోజున చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అందరూ కూడా దీన్ని బెయిల్ తీసుకొని బయటికి రావాలి ఓ తాపత్రయపడతా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటి తెలుసా, కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఈ జైల్లో ఉంటే మంచిది. సింపతి, ఎంత సింపతి పెరిగిందండి సార్. నేను ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉద్యోగం చేసినా కూడా ఈ రోజుకైనా ఎవరైనా ఒక్కడు చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు అనే ఒక బ్లాక్ మార్క్ ఒక్కటి చెప్పండి ఇన్నేళ్లలో. కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా సార్, చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు, తన అవినీతి కేసుల మీద రకరకాల కేసుల్లో ఉన్నారు ఇలాగని ఆరోపిస్తూ ఉంటారు. అంటే వైఎస్ గారి జమాన్ నుంచి అది నడుస్తుంది, కాంగ్రెస్ జమాన్ నుంచి నడుస్తుంది. సో అందులో ఏమి నిజం ఉందా సార్? ఏమి లేదు, అయి ఉంటే ఇన్నాళ్ళు బయటపెట్టకుండా అట్లా ఉంటాయి. ఎవరైనా ఏదైనా దాయాలంటే 10 రోజులు దాస్తావు, 10 నెలలు దాస్తావు, 10 ఏళ్ళు దాస్తావు, కానీ ఇన్నేళ్ళు దాచలేదు కదా, ఎవరు దాచలేరు. ఓకే, అది అయిన తర్వాత విపరీతమైన సింపతి వచ్చేసింది జనంలో. చాలామంది ఎనలిస్టులు ఒక మాట అన్నారు సార్, నేషనల్ ఎనలిస్టులు, ఈ ఎలక్షన్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం మెయిన్ ఫ్యాక్టర్గా ఎలక్షన్ డిసైడ్ చేయబోతుందని కూడా అన్నారండి. నిజమే కదా సార్? అది నిజమని భావిస్తారు. అదేగా దానికంటే ఇంకా పెద్ద రజ ఒకటి ఏంటి సార్, కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పను, కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో చెప్పడానికి లేదు. నీతికి నిజాయితీకి పెద్ద పేరైన ఎన్టీఆర్ గారి కుమార్తె ఆవిడ మీద కూడా ఇది పెట్టారు. అవన్నీ పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శించాలని నేను లెక్క చేయను, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని కూడా అవమానించారని చెప్పి కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చాను ఇక్కడ అడుగు పెడతా లేకపోతే పెట్టని చెప్పి